విశాఖ ఉక్కు ఆందోళన ఆత్మ గౌరవంతో ముడిపడి ఉందని అది మా కన్నతల్లి లాంటిది అలాంటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తే మోడీకి తగిన శాస్తి చేస్తామని అదే విధంగా విశాఖ ఉక్కు పరిరక్షణ కొరకు కేంద్ర కార్మిక సంఘాలు విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపు మేరకు 5న జరిగే రాష్ట్ర బంద్కు వామపక్షాలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు సిపిఎం జిల్లా కార్యదర్శి కెఎస్ శ్రీనివాస్ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు జే వెంకటేశ్వర్లు న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఆదినారాయణ సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకుడు ఎం లక్ష్మణ్ బాబు తెలిపారు సోమవారం కాకినాడ సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వామపక్ష నాయకులు మాట్లాడారు ఈ మీడియా సమావేశంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు దువా శేషబాబ్జీ మూర్త రాజశేఖర్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోకల ప్రసాద్ నకల కిషోర్ సిపిఎం చింతపల్లి అజయ్ కుమార్ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు ఈ విశాఖ ఉక్కును పరిరక్షించడం కోసం విశాఖ ఉక్కు పరిరక్షణతి ఈ నెల 5వ తేదీ నాడు రాష్ట్ర బంద్ పిలుపునివ్వడం జరిగింది ఈ బంద్కు సిపిఐ సిపిఎం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ లిబరేషన్ మరో న్యూ డెమోక్రసీ ఈ 5 వామపక్ష పార్టీలు ఎంసీపీ కొన్ని పవర్ బ్లాక్ ఇవన్నీ కూడా 5వ తారీఖున బంద్కి మద్దతు తెలుపుతూ అన్ని వర్గాల ప్రజలు విద్యార్థి యువజన కార్మిక రైతు మహిళ అందరూ కూడా పాల్గొనాలని మేము కోరడం జరుగుతుంది అంతేకాకుండా ఇప్పటికైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ ఈ ప్రకటనలకు పరిమితం కాకుండా ఈ ఆందోళనలో ముందు భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం టీడీపీ కూడా జనసేన అందరూ కూడా 5వ తారీఖు బంద్కు మద్దతు తెలపాలని 5 కోట్ల ప్రజల ఆకాంక్షను రాజకీయ పార్టీ జెండా పక్కనెట్టి ఈ ఎజెండా కోసం ఫైట్ చేయాలని కోరుతున్నాం విశాఖ జిల్లాలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల ప్రామాణికంగా ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తూ మరింత ముందుకు దాని మీద తెగనమ్మడానికి కేంద్ర ప్రభుత్వం కమిటీలు కూడా వేసింది దీనిని ఖండిస్తూ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రేపు 5వ తారీఖున జరిగే రాష్ట్ర బంద్కు ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కానీ అలాగే జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ పార్టీలు ముసుగులు తొలగే రోజు ఆసనమైంది మార్చి 5న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న బంద్ను జయప్రదం చేయాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర ప్రజలకు జిల్లా ప్రజలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తుంది ఈ బంద్లో అందరూ కూడా ప్రజలు ప్రజాస్వామికవాదులు వ్యాపార వర్గాలు కార్మికులు కష్టకులు కష్టజీవులు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దాదాపు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒకే ఒక్క మిగిలిన ఏకైక పరిశ్రమ విశాఖ ఉక్కు ఇది ఆసియాలోనే అత్యున్నతమైన ప్రమాణాలతో నడుస్తున్న దాన్ని దీన్ని సజీవ సమాధి చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంది తెగనమ్మే ప్రయత్నాలు చేస్తూ ఉంది దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆంధ్ర ఉక్కు అని చెప్పి నిలదంతో ఈరోజు ఏవైతుందో మొత్తం దేశవ్యాప్తంగా కూడా రాష్ట్రవ్యాప్తంగా కూడా ఏవైతుందో కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ విధంగా ఏంటంటే ఏదేమైనా సరే రేపు జరగబోయే రాష్ట్ర బంద్ ఏవైతుంది 5 తారీఖు జరగబోయే రాష్ట్ర బంద్కి మొత్తం యువజనులు యువకులు మహిళలు మొత్తం అందరూ కూడా పిలిపించి చాలా పెద్ద ఎత్తున చేయాలని కేంద్ర ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తే తప్ప ప్రభుత్వం దిగిరాదు కాబట్టి దానికి అనుగుణంగానే రాష్ట్రంలో ఉక్కు పరిరక్షణ వేదిక అన్ని ప్రజాసంఘం ముఖ్యంగా కార్మిక సంఘాలతో ఏర్పడినటువంటి ఉక్కు పరిరక్షణ వేదిక రేపు 5వ తేదీన రాష్ట్ర బంద్కి పిలిపించింది ఈ బంద్కి వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాయి వామపక్ష పార్టీలే కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ టీడీపీ అన్ని పార్టీలు కూడా కలిసి రావాలని కాంగ్రెస్తో సహా అన్ని కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ పత్రికా ముఖంగా మీ అందరికీ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ బంద్ను జయప్రదం చేసి ఉత్సాహ ముక్కుని కాపాడుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం